నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. ప్రత్యేక రాష్ట్రంగా అవతరించాక తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి ఊపందుకుంది. దీంతో భూముల ధరలు సైతం కళ్ళు చెదిరే రీతిలో పెరిగాయి. ఇక హైదరాబాద్ లోనైతే భూముల ధరలకు రెక్కలొచ్చాయి. కోకాపేటలో ఎకరం భూమి 100 కోట్లకు పైనే పలికింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో భూముల ధరలు భారీగా పెరుగుతాయని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందే కేటీఆర్ జోస్యం చెప్పారు. 2014లో రాష్ట్రం ఏర్పాటు ఖాయమయ్యాక ఓ ప్రాపర్టీ షోలో పాల్గొన్న కేటీఆర్, స్థిర ప్రభుత్వం వచ్చాక మీరు ఊహించిన దానికంటే 10 రెట్లు వేగంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అభివృద్ధి చెందుతని విశ్వాసం వ్యక్తం చేశారు. కొనేవాళ్లు ఇప్పుడే భూములు కొనుగోలు చేయాలని, భవిష్యత్తులో రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయని కేటీఆర్ చెప్పారు. కేటీఆర్ ఆ మాటలు చెప్పిన 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు చూస్తే ఆయన అంచనాలకు మించి హైదరాబాద్ నగరంలో భూముల ధరలు పెరిగిపోయాయి. ఆ మధ్య మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తన తాతగారి ఊరైన ముస్తాబాద్ మండలంలోని మోయన్ కుంటలోను భూముల ధరలు ఎలా ఉన్నాయో చెప్పారు. సిద్దిపేట నుంచి 28 కిలోమీటర్ల దూరంలో వంక దాటిపోతే వచ్చే తమ పూర్వీకుల భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి ఎకరం 30 లక్షలకు అమ్ముతానని చెప్పాడు. అది కూడా డిస్కౌంట్ అంట అని కేటీఆర్ ఓ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలో భూముల రేట్లు ఎలా పెరిగాయో చెప్పడానికి ఇది ఉదాహరణ అని మంత్రి తెలిపారు. హైదరాబాద్లో భూముల రేట్లు అనేక రెట్లు పెరుగుతాయని 9 ఏళ్ల క్రితం చెప్పిన కేటీఆర్ 2022లో మరో మాట కూడా చెప్పారు. మరో 10 నుంచి 15 ఏళ్ల పాటు నగరంలో రియాలిటీ భూమి పెరుగుతుందని అంచనా వేశారు. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే మంత్రి మాటలు మరోసారి కూడా నిజమయ్యేలా ఉన్నాయి.